నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రుచులు ఈరోజు మనం చాలా టేస్టీగా అలాగే ఫాస్ట్గా అయ్యే స్వీట్ ఐటెం రవ్వ లడ్డూలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ రవ్వ రవ్వలడ్డూలని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల బొంబాయి రవ్వను వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని రెండింటినీ కలుపుకోవాలి ఇక్కడ కొబ్బరిలో ఉన్న తడితోనే ఈ బొంబాయి రవ్వని బాగా కలుపుకోవాలి ఇలా చేయటం వల్ల బొంబాయి రవ్వ కొబ్బరి పాలను బాగా పీల్చుకొని రవ్వ లడ్డూలు జ్యూసీగా సాఫ్ట్గా వస్తాయి దీనిపైన మూత పెట్టి గంట సేపు నాననివ్వాలి గంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకొని దొరగా వేయించుకొని వేరొక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనకి మొత్తం అరకపు నెయ్యి అవసరమవుతుంది డ్రై ఫ్రూట్స్ వేయించుకోవటానికి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి మిగిలిన నెయ్యిని ఇప్పుడు వేసుకోవాలి గంటపాటు నానిన తర్వాత రవ్వ ఇలా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది ఈ రవ్వని నెయ్యిలో వేసుకొని దొరగా వేయించుకోవాలి రవ్వ లడ్డూల కోసం బొంబాయి రవ్వని ఎప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి అలా అయితేనే రవ్వ బాగా వేగి లడ్డూలు జ్యూసీగా సాఫ్ట్గా వస్తాయి రవ్వ బాగా వేగి మంచి సువాసన వస్తున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వేరొక బాండి పెట్టుకొని అందులో ఒకటిన్నర కప్పుల పంచదార వేసి అందులో అరకప్పు నీటిని వేసి తీగపాకం వచ్చే వరకు ఉడకనివ్వాలి పంచదార అంతా కరిగే వరకు ఈ పాకాన్ని తిప్పుతూ ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పాకం వచ్చిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ యాలకల పొడిని వేసి కలుపుకోవాలి యాలకల పొడి అంతా ఈ పాకంలో బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని ఇందులో కలుపుకోవాలి రవ్వని పాకంలో వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టి కాసేపు చల్లారనివ్వాలి రవ్వ ఇలా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకోవాలి లడ్డూలు మీకు ఏ సైజులో అయితే కావాలో అంత పిండిని చేతిలో తీసుకొని రౌండ్గా లడ్డూలను చుట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన రవ్వతో కూడా రవ్వ లడ్డూలను చుట్టుకోవాలి ఈ ప్రాసెస్లో కనుక మీరు రవ్వ లడ్డూలను చేస్తే అవి అస్సలు గట్టిపడకుండా ఇలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయి ఈ రవ్వ లడ్డూల రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే ఖమ్మం రుచులు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్